యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం నుండి లచ్చమ్మగూడెం వరకు గుంతలమేమైన రోడ్ను వెంటనే మరమ్మతులు చేయాలని, నారాయణపురం నుండి చుండూరు వరకు వెంటనే డబుల్ రోడ్లు వేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపురం పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం ముందు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాదీవెన సభకు కేసీఆర్ వస్తున్నాడని, యుద్ధ ప్రాతిపదికన చౌటుప్పల్ నుంచి తంగడపల్లి వరకు పూర్తి చేశారు. నారాయణపురం నుండి లక్ష్మమ్మగూడెం వరకు గుంతలమయమైన రోడ్డును పూర్తి చేయాలని గతంలో అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, నారాయణపురం నుంచి లచ్చమ్మగూడెం వరకు గుంతలమైన రోడ్డుని వెంటనే పూర్తి చేయాలని, నారాయణపురం నుండి చండూరు వరకు డబుల్ రోడ్ను వెంటనే పూర్తి చేయాలని లేని పక్షంలో అధికార పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని డిమాండ్ చేశారు. పార్టీల ఆధ్వర్యంలో నారాయణపురం మండల కేంద్రంలో మండలంలోని రోడ్లు పూర్తిగా ధ్వంసమై అస్తవ్యస్తంగా తయారైన సందర్భాలు పురస్కరించుకొని ఈ యొక్క నియోజకవర్గంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతం 7 సంవత్సరాలుగా మా లచ్చమ్మగూడెం నుంచి నారాయణపురం రోడ్డు మిషన్ భగీరథ యొక్క పని కారణంగా ధ్వంసం చేసినటువంటి రోడ్లని ఇప్పటి వరకు బాగు చేయని కారణంగా నేను గతంలో చాలాసార్లు అధికారులకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏమాత్రం చెల్లించలేదు ఇప్పటి వరకు కూడా. దానికి నిరసనగానే ఈరోజు కార్యక్రమం చేపట్టినాం. ఈ యొక్క ఈరోజు అఖిలపక్షం యొక్క డిమాండ్ ఏంటంటే నారాయణపురం నుంచి చండూరు వరకు, అదేవిధంగా మరిగుడ మండలం శివనగూడెం వరకు కూడా డబుల్ రోడ్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి మొన్న ఎట్లయితే ముఖ్యమంత్రి గారు
మహాసభకు వచ్చి బహిరంగ సభకు వస్తున్నప్పుడు చౌటుప్పల్లో యుద్ధ ప్రాతిపదికన నైట్ రోడ్ ఏ విధంగా అయితే వేసిరు, ఆ విధంగానే మాకు వెంటనే ఈ యొక్క రోడ్ని మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రోజుకు లచ్చమ్మగూడెం నుంచి ఈ నారాయణపురం వచ్చేటువంటి బస్సులు టైంకు రాక, విద్యార్థులు సమయానికి స్కూలు పోలేక కాలేజీకి పోలేక చాలా ఇబ్బందులు కూడా అవుతున్నారు. ఈ రోగస్తులు కూడా రోగం వచ్చినటువంటి రోగులు ఆ రోగులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఆసుపత్రిలో కూడా సరైన సమయానికి చేరుకోలేక చాలా ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి ఈ యొక్క సమస్యని తీవ్రంగా పరిగణిస్తూ వెంటనే దీన్ని పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. నారాయణపూర్ నుంచి లచ్చమ్మగూడెం రోడ్డు, నారాయణపూర్ నుంచి డబుల్ రోడ్డు వేసేంత వరకు మరి అఖిలపక్షం పోరాటం చేస్తుంది. లేకపోతే ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలను కానీ ఈ గ్రామాలకు రానివ్వమని కూడా ప్రజల పక్షాన హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో మరి రోడ్లను కూడా కనీసం మరమ్మత్తు చేయలేని అసమర్థత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ముఖ్యంగా ఈరోజు గత సంవత్సరాలుగా సుమారు 7-8 సంవత్సరాల క్రితం చెడిపోయినటువంటి రోడ్డును బాగు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా నారాయణపురం నుంచి లచ్చమ్మగూడెం వరకు ఆ రోడ్డు చెడిపోయి సంవత్సరాలు గడుస్తున్నా దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. అంతేకాకుండా మండలు మరి డబుల్ రోడ్డు వేస్తామని చెప్పి కనీసం సింగిల్ రోడ్డును కూడా రిపేర్ చేసేటువంటి పరిస్థితిలో మరి రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఏ ప్రభుత్వం చూసినా ఇంత దౌర్మార్గమైన పరిస్థితి లేదు. ఎప్పుడైనా చిన్న రోడ్డు ఖరాబ్ అయితే చిన్న మోటార్ ఖరాబ్ అయితే తక్షణమే ప్రభుత్వాలు స్పందించి ఆయా మెయింటెనెన్స్ కోసం ఆర్ఆర్ఎం గ్రాంట్ క్రూసల్ బ్యాంక్స్ కోసం వేసి మరి బాగు చేసేటువంటి పరిస్థితి గతంలో ఉండే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లను మెయింటైన్ చేయడంలో పూర్తిగా విఫలమైంది. రోడ్ల గుండా ఎవరైనా చనిపోయినా రోడ్ల గురించి పడిపోయినా ఎవరు కూడా పట్టించుకుంటూ నాదు లేడు. ముఖ్యంగా ఈ నారాయణపూర్ నుంచి లచ్చమ్మగూడెం వరకు దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో 200 గుంతలు పడి మరి పోవడానికి అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజల ప్రాణాలు చేతుకుంటూ పోతున్నారు. అయినా ప్రభుత్వానికి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ మరి నిమ్మకు నీరెత్తిగా వివరిస్తున్నారు. అంతేకాకుండా నారాయణపురం నుంచి అటు చండూరుకు డబుల్ రోడ్ వేయాలి, అక్కడ డబుల్ రోడ్ మరి అక్కడ బంగారుగడ్డ వరకు వస్తే 2 మండలాలు కలిసిపోతాయి. అట్నే శివనగూడెం వరకు నారాయణపురం నుంచి శివనగూడెం చేస్తే 2 మండలాలు కలుస్తుంది. కాబట్టి నారాయణపురం నుంచి మరి చండూరుకు మరిగూడెం మండలాల్లో డబుల్ రోడ్ వేయాలని కూడా ఈ సందర్భంగా అఖిలపక్షాల తరఫున డిమాండ్ చేస్తారు.